నమస్తే నమస్తే గోపి గారు నా పేరు కిషోర్ రెడ్డి వెల్కమ్ స్వీట్స్ మేనేజర్ని ఓకే మీరు మీ పేరు చెప్పండి నా పేరు గోపినాథం సెట్టిపేట విలేజ్ చోడాపల్లి మండలము చిత్తూరు జిల్లా మేము వెల్కమ్ నైన్ త్రీ సిక్స్ సీట్ నాటాము మంచి ఎండాకాలమే అంటే నాలుగో నెల ఐదో నెల ఫుల్ సమ్మర్లో నాటాము బ్రహ్మాండమైగా వచ్చింది ఏప్రిల్ మే నెలలో నాటారు ఏప్రిల్ మే నెల ఏప్రిల్ నెలలో నాటం ఏప్రిల్ మంచి ఎండల కాలం ఏప్రిల్లో నాటాము నాటినా మనకు పంట మాత్రం సూపర్గా ఎక్సలెంట్గా వచ్చింది పంట ఎక్సలెంట్గా వచ్చింది దీంట్లో ఇంకోటి ఏమంటే రోగాన్ని కూడా తట్టుకోగలుగుతుంది ఇది ఆ టెంపరేచర్ కూడా మనకు నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్లో కూడా మనకు పంట వచ్చింది ఓకే మనకైతే పువ్వు అయితే డ్యామేజ్ అనేది ఎక్కడా కనపడలేదు దవలనేది అనేది ఏమొస్తుందంటే ఇప్పుడు మధ్య మధ్యలో మచ్చ టైప్ వచ్చేసి ఫుల్ ఫ్లవర్ డ్యామేజ్ అయిపోతుంది ఎండాకాలంలో ఎండాకాలం ఎండాకాలం కదా వర్షాకాలం కూడా అట్ట అయిపోతుంది మెయిన్ ఆ టైప్ డ్యామేజ్ లు మీరు వెల్కమ్ 936 లో ఏమన్నా గమనించారా మా 936 లో ఏం లేదు ఏమనే మాత్రం డ్యామేజ్ అనేది లేదు 936 లో అంటే పంట కూడా నీకు మనకు మంచి సైజులు లు వస్తున్నాయి పూ సైజ్ వస్తా ఉంది బ్రహ్మాండంగా వస్తుంది కలర్ ఎట్లా ఉందండి ఫుల్ వైట్ ఉంది ఫుల్ వైట్ ఉంది ఇక్కడ చూపించండి ఫుల్ వైట్ కలర్ కలర్ ఫుల్ వైట్ ఉంది సైజ్ సైజ్ బాగుంది యాక్సెప్ట్ అవుతుందా మార్కెట్లో బ్రహ్మాండంగా చూస్తే మీకు మీరు పాత వెరైటీలు వేరే వేరే వెరైటీలు వేసారు మేము ఇంతకుముందు టెట్రైస్ నాటినాం దవలు నాటినాము అన్ని నాటినా దీని పంట మాదిరిగా లేదనమాట నాటారు టెటైస్ నాటమంటున్నాను ఎక్కువ స్ప్రేయింగ్లు అడుగుతున్నాయి అవి వేరే వెరైటీలు ఎక్కువ స్ప్రెయింగ్ అదే ఆ విషయంలో స్ప్రేయింగ్స్ విషయంలో రైతు ఇది చాలా తక్కువ మేము ఫోర్ టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చాకే కంటిన్యూ అయిపోతుంది అంటే మీరు వేరే వెరైటీలతో పోల్చుకుంటే చాలా ఖర్చు కూడా తగ్గుతుంది ఖర్చు తక్కువ రోజులు తక్కువ వస్తుందా లేకపోతే సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ టూ టు ఫైవ్ అరవై నుంచి అరవై అరవై రోజులు కటింగ్ ఎక్కడన్నా షార్టేజ్ డ్యామేజ్ గానీ డామేజ్ గానీ కనపడతాయి డామేజ్ యూనిఫామిటీ ఎట్లా ఉందండి బ్రహ్మాండంగా ఉందండి బాగుంది మొత్తం ఒకే లెవెల్ లో ఉంటుంది మార్కెట్ ప్రైజ్ ఎట్లా పడా ఉంది మార్కెట్ ప్రైస్ కూడా సూపర్ గా ఉంటుంది మార్కెట్ యాక్సెప్ట్ చేస్తున్నారా మార్కెట్ యాక్సెప్ట్ చేస్తున్నారు మంచి రేట్ పడతాం మంచి రేట్ పడుతుంది ఓవరాల్ గా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మేమైతే హ్యాపీ అండి మీరు నర్సరీ కూడా ఉందని చెప్పారు ఓన్ నర్సరీ కూడా ఉందండి మీ నర్సరీకి వచ్చేసరికి రైతులకి నైన్ త్రీ సిక్స్ ఇస్తున్నారా వేరే వెరైటీలు ఏమన్నా ఇస్తున్నారు వేరే ధవల ధవలు అడిగిన వాళ్ళు కూడా ఇప్పుడు వెల్కమ్ కి వస్తున్నారు నైన్ త్రీ సిక్స్ కి అంటే రైతులు వేరే మానేసి వేరే మానేసి ఒకసారి నాటారు అనుకో రెండోసారి ధవలు కావాలన్నారు అనుకో ధవలు మాకు వద్దే వద్దు ధవలు ఎత్తుకోమండి ఏంటి మొత్తం వెల్కమ్ నైన్ త్రీ సిక్స్ కుందా వెల్కమ్ నైన్ త్రీ సిక్స్ అడుగుతున్నా ఖచ్చితంగా అడుగుతున్నారు అదే ఇప్పుడు ఫార్మర్ మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం అంటే పంట ఉంది స్టేజ్ ఎట్లా వస్తుంది కల ఫ్లవర్ ఎట్లా వస్తుంది అని ఏమన్నా చెప్తా ఉన్నారా బాగా ఫ్లవర్ సూపర్ గా వస్తుంది మనకు ఆల్రెడీ వాళ్ళే వాట్సాప్ లో మనకు అప్డేట్ చేస్తారు అనమాట మనం కూడా ఫీల్ అయిపోయే పని లేదు వాళ్ళే మనకు పంట ఈ మాదిరి వచ్చిందని వాళ్ళే పెడతారు మెయిన్ ఇంకోటి ఏమైనా రైతు అయితే సాటిస్ఫాక్షన్ రైతు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సిక్స్ పంట పెట్టిన తర్వాత హ్యాపీగా ఉన్నారు పంట పెట్టిన తర్వాత మంచిది ఇంకోటి ఏమరంటే ద్యామ్షూర్ మనం చెప్పగలిగింది ఏమంటే మనకు కంపెనీ వాళ్ళు కూడా సపోర్టింగ్ అదే మాదిరిగా ఉన్నారు అవునవును ఇప్పుడు కంపెనీ వైపు కంపెనీ వైపు ఒక వెరైటీ ఇంట్రడ్యూస్ అయింది ఇంకొకటి ఇంకొకటి ఏమంటే కంపెనీ ఎంప్లాయి కూడా చెప్పాలకి పోయి రెస్పాండ్ అవుతాడు వెంటనే ఏదైనా చిన్న 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 వైపు నుంచి కంపెనీ వైపు నుంచి నూటికి నూరు శాతం మేము అశ్చూర్యస్ ఇస్తామండి అంటే రైతులకి సర్వీస్ ఇవ్వటం కానివ్వండి మీకు సర్వీస్ ఇవ్వటం కానివ్వండి రైతులు ఫాలోఅప్ చేసుకోవడం ఎవర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం ఇట్లా మా కంపెనీ వైపు నుంచి ఎన్ని విధాలు మేము అదే చెప్తున్నాం కంపెనీ వాళ్ళు సపోర్టింగ్ ఉంటేనే మేము కూడా చేయగలుగుతాం ఎందుకంటే మేము డైరెక్ట్ మేమైతే ఇంట్రొడ్యూస్ చేసినాం ఇప్పుడు దాన్ని డెవలప్ చేసుకోవాల్సింది మనము నలుగురికి ఫీల్డ్ పెట్టేసి చెప్పించినామంటే వాళ్ళే ఆటోమేటిక్గా చూస్తారు పంట వేరియేషన్ వాళ్ళే చూస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పంట ఖాళీ ఫ్లవర్ ఎక్కువ నడతారు సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెల నుంచి మీకు ఏరియా క్యాలిఫ్లవర్ ఎక్కువ అవును అంటే రైతులు అంటే మేమైతే నార్లు అయితే మాత్రం కర్ణాటక వరకు కూడా పంపించాం ఇక్కడ పంపించిన దగ్గర రైతులు ఏమన్నా వాళ్ళు సాటిస్ఫాక్షన్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యే డెబ్బై వేల మలక మళ్ళీ ఆర్డర్ చెప్పినారు ఆర్డర్ చెప్పారు ఆర్డర్ చెప్పినారు సెవెంటీ థౌసండ్ ప్లాంట్స్ అవును గ్రేట్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడ బయట పోవడం లేదు మన దగ్గరికే వస్తున్నారు గ్రేట్ గోపి గారు మీరు మా వైపు నుంచి మేము కూడా చెప్పే ఇస్తున్నాం మేము ఎక్కడా కానీ ఏది వేరేది చెప్పి ఇవ్వడం లేదు ఎందుకంటే మేము ఇచ్చే సీడ్ ఏదైతే అదే చెప్తున్నాం వేరే సీడ్ అనేది మనం చెప్పవలసిన పని లేదు యాక్చువల్గా సీడ్ మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొద్దిగా భయం అనిపించింది ఏమవుతుందో ఏమో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా కొత్త సమ్ర్లో ఇచ్చారు సమ్మర్ లో యాక్చువల్గా మేము ప్రమోట్ చేయము సమ్మర్ లో ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది క్యాలీఫ్లవర్ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కానీ సమ్మర్ మనం ఏంటంటే నైన్ త్రీ సిక్స్ మన వైపు నుంచి మనం ప్రమోట్ ఏమంటే డిసెంబర్ వరకు మన మదనపల్లి మార్కెట్ లో ప్రమోట్ చేస్తాం మళ్ళీ మే నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇచ్చుకోవచ్చు మీరు మే నుంచి డిసెంబర్ వరకు మన మార్కెట్లో మనం రైతులకు ఇవ్వడానికి ఆస్కారం అంటే కొంతమంది రైతులు నర్సరీ వాళ్ళు ఇస్తున్నారు బట్ ఏమంటే మన వైపు నుంచి మనం ప్రమోట్ చేసేది డిసెంబర్ వరకే డిసెంబర్ వరకు మేము గా స్టార్ట్ చేసింది మంచి సమ్మర్ లో స్టార్ట్ చేసాం సమ్మర్ లో స్టార్ట్ చేశారు మంచి రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ వచ్చింది అన్నారు దాని వరకు హ్యాపీ మా మీ మాకు గానీ మీకు గానీ మీరు మంచి లాభాలు పొందుంటారు మంచి లో ఆ సమ్మర్ లో యాక్చువల్ కాలిఫ్లవర్ రాదు రాదు వచ్చిందంటే మంచిది అంటే మనకు టెంపరేచర్ కూడా తట్టుకునింది ఒకసారి ఇప్పుడు ఓవరాల్గా రైతులు మీరు హ్యాపీ కదా మేము హ్యాపీ అండి ఇప్పుడు వేసుకో దగ్గర నైన్ త్రీ సిక్స్ ఖచ్చితంగా వేసుకోవచ్చు మీరు గట్టిగా చెప్తారు రైతులకి మేము గట్టిగా చెప్తాను ఏమంటే నైన్ త్రీ సిక్స్ అయితే కన్ఫామ్ అయితే మా దగ్గరికి రా మేమైతే గ్యారంటీ లేదు బ్రాండెడ్ అది ఎత్తుకోమండి అంతే కావాలంటే నైన్ త్రీ సిక్స్ అయితే మేము ఏదన్నా చెప్పగలం మంచిది గోప్యా సార్ ఓకే ధన్యవాదాలు ఓకే సార్